వెల్కమ్ టు వైజాగ్ టెక్కా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ జేఎల్ఎంకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదండి, ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కదండి, ఎస్పీడిసిఎల్ తెలంగాణ స్టేట్. అందులో భాగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒక కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్ మనకు అందులో, ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అని చెప్పి ఉంటుందండి. ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అంటారండి, చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం దీని మీద క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా జేఎల్ఎంకి సంబంధించిన బుక్ కూడా దొరుకుతుందండి, మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. అలాగే ఈ బుక్ కొనుక్కున్న వాళ్ళకి సపరేట్గా కొన్ని పేపర్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి, అది మీకు ఎగ్జామ్ ముందు మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో ముందుగా అసలు ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అంటే ఏంటి, దానికన్నా ముందు అసలు ఇంపిడెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇంపిడెన్స్ మనం ఏమంటాం అంటే, ఇంపిడెన్స్ అనే కాన్సెప్ట్ ఓన్లీ ఏసీలోనే వస్తుందండి, ఆల్టర్నేటింగ్ సర్క్యూట్స్లోనే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ కూడా మన వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది, కాబట్టి చాలామంది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నాం. సో ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ప్లస్ ఆర్ మైనస్ జేఎక్స్ అండి. ఎక్స్ అంటే ఏంటంటే రియాక్టెన్స్ అనమాట. ఎక్స్ ఏంటండి రియాక్టెన్స్, ఆర్ ఏంటి రెసిస్టెన్స్. అంటే ఏసీకి వచ్చేసరికి రెసిస్టెన్స్ ఎఫెక్టు ప్లస్ రియాక్టెన్స్ ఎఫెక్టు రెండు కూడా ఉంటాయండి. అదే మీరు కెపాసిటర్ తీసుకుంటే ఈ రియాక్టెన్స్ని కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటారు, ఇండక్టర్ తీసుకుంటే ఈ రియాక్టెన్స్ని ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటారు. ఇన్ కేసు సర్క్యూట్లో మనకి రెసిస్టెన్సు ప్లస్ ఇండక్టెన్స్ రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ అని తీసుకుంటాం. ఓకే, ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ ఎందుకు వచ్చిందంటే మన ఆల్రెడీ మన సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ వీడియోస్ మీరు మన ఛానల్లో ఉంటే క్లియర్గా చూసి నేర్చుకోండి. అలాగే ఇండక్టెన్స్ ప్లస్ కెపాసిటెన్స్ ఉందనుకోండి, ఆర్ మైనస్ జేఎక్స్ఎల్. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని ఈ రియాక్టెన్స్ని మనం నాట్ మ్యాథమెటికల్గా యాడ్ చేయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఎడిషన్ అనుకోండి, 2 + 3 అని ఉందనుకోండి, డైరెక్ట్గా 5 రాస్తాం. అలా కాకుండా 2 + j3 అని ఉందనుకోండి, ఇది నాట్ ఈక్వల్ టు 5 అనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటారంటే వెక్టార్ నొటేషన్ అంటాం. దీన్ని ఏమంటారు వెక్టార్ నొటేషన్ అంటారు, అంటే వెక్టారికల్గా యాడ్ చేయాలన్నమాట. ఇది సింపుల్ బ్రీఫ్గా మీకు చెప్పాను. ఇప్పుడు చూడండి మనం ఏం నేర్చుకున్నాం, ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్ మైనస్ జేఎక్స్ఎల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టెన్స్ అనుకోండి, జేఎక్స్ఎల్ అనుకుందాం. సో ఇది ట్రయాంగిల్ రూపంలో ఎలా చూపిస్తారు. సో ఈ జెడ్ అని చూసారా, ఈ జెడ్ ఇంపిడెన్స్. సో ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ అని ఉంది. ఇప్పుడు దీనికి జెడ్ వాల్యూ కావాలంటే రెండు ఉంటాయండి, ఒకటి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఫేస్ యాంగిల్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + j3 అని ఉంది. సో 2 + j3 అని ఉంది. సో జెడ్ వాల్యూ ఎంత అంటే ఏం లేదండి, మాడ్ జెడ్ అంటారు, అంటే మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇది ప్లస్ ఆర్ మైనస్ ఏదన్నా ఉన్నాయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2² 4 + 3² 9 అంటే రూట్ ఓవర్ 13 అవుతుంది అనమాట. జెడ్ వాల్యూ ఎంత అవుతుందండి, రూట్ ఓవర్ 13 అవుతుంది ఓమ్స్. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఓమ్సే, రియాక్టెన్స్కి ఓమ్సే, ఇంపిడెన్స్కి ఓమ్సే. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ ఎలా డ్రా చేస్తామంటే చూడండి, ట్రయాంగిల్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్, ఇంపిడెన్స్ ట్రయాంగిల్. సో రెసిస్టెన్స్ తీసుకుంటాం ఆర్, రెసిస్టెన్స్ ఆర్, రియాక్టెన్స్ అన్నది ఇండక్టివ్ అయితే ఈ డైరెక్షన్లో తీసుకుంటామండి, ఇండక్టివ్. కెపాసిటివ్ అయితే ఈ డైరెక్షన్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఓన్లీ
ఓన్లీ ఇండక్టర్ తీసుకుందాం. సో ఓన్లీ ఇండక్టర్ తీసుకుంటే ఇది ఉండదు. అప్పుడు ఈ రెండింటి తాలూకు రిజల్ట్ మనం చూడండి, ఫిజిక్స్లో మనం రెండు వెక్టర్లని ఎడిషన్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తామండి, ఫస్ట్ వెక్టర్ ఇలా తీసుకున్నాను, రెండో వెక్టర్ ఇది దీనికి యాడ్ చేశాను ఎక్సెల్లో, అప్పుడు రిజల్ట్ అంటే ఏమవుతుందండి, ఇది అవుతుంది అన్నమాట. ఇదే జెడ్, ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ జెడ్ అని చూసారా, ఇది హైపెటోనియస్, ఇదేంటండి ఎడ్జసెంట్, ఇది ఆపోజిట్ అంటాం మనం. ఆసన్న భుజము, ఎదుట భుజము, ఇది కర్ణము తెలుగులో చెప్పాలంటే. సో ఇప్పుడు దీన్ని ఇది ఎలాగుందండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేరే కదా, అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ కొద్ది మ్యాథమెటిక్స్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ అనమాట. ఈ యాంగిల్ని చూస్తారా, ఈ యాంగిల్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాంగిలే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. సో ది పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ యాక్చువల్గా పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి మనకు తెలిసి, కాస్ ఫై. సో కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కాస్ అంటే ఏంటి, ఆసన్న భుజం. ఇక్కడ ఆసన్న భుజం ఏంటండి యాంగిల్కి, ఆరు. ఆసన్న భుజం ఏంటండి ఇక్కడ ఆరు, అంతే కదా. సో కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆరు డివైడెడ్ బై కర్ణం ఏంటి, జెడ్. సో కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై జెడ్. సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఆర్ బై జెడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అలాగే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కావాలనుకోండి, ఫై ఈజ్ ఈక్వల్ టు, ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ కాస్ నీట్ పంపిస్తే కాస్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఆర్ బై జెడ్ అవుతుంది. లేదు అనుకుంటే ఫై ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ట్యాన్ థీటా అప్లై చేస్తే ట్యాన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎదుటి భుజం ఎక్స్ఎల్ బై ఆర్, అంతే ఎదుటి భుజం పై ఆసన భుజం కదా. సో ఇక్కడ నుంచి ఫై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ఎల్ బై ఆర్. ఈ రెండు సేమే. ఓకే, మీరు ఒక ఒక ఇంపిడెన్స్ ట్రయాంగిల్ తీసుకొని మీరు సాల్వ్ చేస్తే రెండింటికి కూడా సేమ్ ఆన్సర్లు వస్తాయి. సో ఇంపిడెన్స్ ట్రయాంగిల్ ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇంపిడెన్స్ యాంగిల్ అని చెప్పాను. సో ఇది మనం రియాక్టెన్స్ ఓన్లీ ఎక్స్ఎల్ తీసుకున్నాం, ఎక్స్ తీసుకున్నా జస్ట్ కిందకి వెళ్తుందండి, ఓవరాల్గా జరిగేది ఇదే అనమాట. సో అప్పుడు ఇదేమైందండి, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అయింది కదా. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఇప్పుడు కూడా చూడండి దీనికి ఉంటుంది, దీనికి కాదు ఫ్రెండ్స్, దీనికి అనుకుంటే మనం రాంగ్ అయిపోతాం. సో ఇప్పుడు ఇంపిడెన్స్ ట్రయాంగిల్ నేను ఏం చేస్తానంటే ప్రతి సైడ్ కూడా ఐతో నేను మల్టిప్లై చేస్తాను, అంటే ఇది ఐఆర్ అయ్యింది, ఇది ఐ ఇంటూ ఎక్స్ఎల్ అయ్యింది, ఇది ఐ ఇంటూ జెడ్ అయ్యింది. సో ఐఆర్ అంటే ఏంటండి, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్, కాబట్టి దీన్ని విఆర్ అంటే రాసుకోవచ్చు కదా. ఇదేం రాసుకోవచ్చు, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ విఎల్ అని రాయొచ్చు కదా. ఇదేమవుద్ది అప్పుడు, టోటల్ వోల్టేజ్ వి అవుతుంది. అప్పుడు దీని నుంచి మనం ఏమొచ్చిందండి, విఆర్ వచ్చింది, ఇది విఎల్ వచ్చింది, ఇదేమో టోటల్ వోల్టేజ్ వి వచ్చింది. సో దీనికి మళ్ళీ ఏం చేస్తానంటే ఇంటూ ఐ చేస్తాను. సో విఆర్ ఇంటూ ఐ, విఎల్ ఇంటూ ఐ, వి ఇంటూ ఐ. సో ఈ విఐ అని చూసారా, పవర్ అంటే రెసిస్టర్ దగ్గర కన్జ్యూమ్ అయ్యే పవర్. దీన్ని ఏమంటారంటే పవర్ పి ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ అంటారు. చాలా ఇంపార్టెంట్, యాక్టివ్ పవర్ ఆర్ యూస్ఫుల్ పవర్ ఆర్ యాక్చువల్ పవర్, అన్నీ సేమ్ అండి. ఓకే, యాక్టివ్ పవర్ యూస్ఫుల్ పవర్ యాక్టివ్ పవర్ సారీ యాక్చువల్ పవర్. ఓకే, ఇదేంటంటే రియాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ దీన్ని క్యూ అంటారండి. ఇదేంటంటే టోటల్ పవర్ ఎస్, టోటల్ పవర్ ఆర్ అప్పరెంట్ పవర్. సో దీని నుంచి మనకి ట్రయాంగిల్ ఎలాగొచ్చిందండి, ఇంపిడెన్స్ ట్రయాంగిల్ యూజ్ చేసుకుని మనం పవర్ ట్రయాంగిల్ తీసుకున్నాం. సో పవర్ ట్రయాంగిల్ ఎలాగొచ్చిందండి, ఇది పి వచ్చింది, పి యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ ఎందులో ఉంటుందంటే మనకి వాటేజ్లో ఉంటుంది. ఓకే, ఇది రియాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అంటే విఏ ఇంటూ ఆర్లో ఉంటుందన్నమాట. ఓకే, విఏఆర్లో ఉంటుంది, వోల్ట్ ఆంపియర్ అంటే పవర్ కదండి. ఇదేంటి విఐ కాస్ ఫైలో ఉంటుందన్నమాట, ఇదేముంటుందండి ఓన్లీ విఏ రూపంలో ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో దీని నుంచి ఇది ఎస్ అయింది, ఇది క్యూ అయింది, ఇదేమైంది పి అయింది. సో ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఫై ఈజ్ ఈక్వల్ టు చూడండి, కాస్ ఫై,
కాస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా అడ్జసెంట్ కదా, అంటే ఆసన్న భుజం అంటే ఏముంది పి డివైడెడ్ బై టోటల్ పవర్ ఎస్. ఎస్ పి అంటే మనకు తెలుసు యాక్టివ్ పవర్ పి ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ ఫైవ్ అవుతుంది, అంతే కదండి. పవర్ పి ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ ఫైవ్ డివైడెడ్ బై ఎస్ అంటే వి ఇంటూ ఐ. సో రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటండి కాస్ ఫైవ్. సో ఇక్కడ యాక్టివ్ పవర్ పి ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ ఫైవ్ ఎలాగొచ్చిందంటే మళ్ళీ అగైన్ మన ఏసి సర్క్యూట్స్లో కాన్సెప్ట్ అనమాట. ఓకే ఇదండి. సో మనం మనకి మొన్న ఎగ్జామ్లో ఏమి ఇచ్చారంటే చాలా సింపుల్గా ఇచ్చారు, అయితే క్వశ్చన్ రాంగ్ ఇచ్చారండి, క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు. దీని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చారన్నమాట. సో దీని బేస్ చేసుకుని క్వశ్చన్ ఎలాగిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది పవర్ పి అని ఇచ్చేస్తాడు, ఎంతో మనకు తెలియదు. ఈ రియాక్టివ్ పవర్ సంథింగ్ మనకి నైన్ ఇస్తాడు, నైన్ విఏఆర్ అని ఇస్తాడు, అంటే రియాక్టివ్ పవర్ అని. సో ఇది మనకి ఎంతో కొంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 15 ఇచ్చాడు అనుకున్నాం, 15 విఏ ఓన్లీ వోల్ట్ యాంపియరు, వోల్ట్ యాంపియర్ రియాక్టరు, ఇది వాటేజ్ అనమాట. సో దీని నుంచి పవర్ పి అడిగారు అనుకోండి, మామూలుగా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి 15² - 9² చేస్తే వచ్చేస్తుంది రూట్ ఓవర్. అయితే దీంతోపాటు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారనుకోండి, పవర్ ఫ్యాక్టర్ 5 ఇచ్చారనుకోండి. సో పవర్ ఫ్యాక్టర్ యూజ్ చేసుకుని కాస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు పి బై 15 వేస్తారు. సో దీని నుంచి పి ఫైండ్ అవుట్ చేస్తారు. అయితే మనకు లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏమి ఇచ్చారంటే ఇలా ఇవ్వడం జరిగిందండి, ఇది చూడండి. ఇది ఏంటంటే కేవీఆర్ ఉంది కాబట్టి రియాక్టివ్ పవర్కి ఏ అవుతుంది, ఇది ఇది టోటల్ పవర్ ఎస్ అవుతుంది, ఇదేమవుతుంది ఇక్కడ పి అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ వేసేస్తారు, ఇక్కడ వేసేసి కాస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు 25/25 అనుకుంటారండి, 25/25 వేసి 1 వేస్తారు. అంటే లక్కీగా ఆప్షన్లో 1 లేదు కాబట్టి ఇన్కేస్ ఇక్కడ 1 ఇచ్చారనుకోండి టిక్ పెట్టేస్తారు, కానీ అది అబ్సల్యూట్లీ బ్లండర్ మిస్టేక్ అనమాట. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అనేది ఇదండి, ఇది పవర్ ఫ్యాక్టర్ యాంగిల్, ఇది కాదనమాట. మీరు చూసుకోండి ట్రయాంగిల్ పొజిషన్ మారింది. ఇప్పుడు నేను మీకు చెప్పినప్పుడు ట్రయాంగిల్ పొజిషన్లో ఇది పి అయ్యింది, ఇది క్యూ అయ్యింది, ఇది ఎస్ అయ్యింది కదండి. ఇక్కడ మీకు ట్రయాంగిల్ని జస్ట్ దీన్ని ఇలా తిప్పారనమాట. సో జాగ్రత్తగా చూసుకోవాలి. సో దీని ప్రకారం ఇది చూడండి, ఇది 25 ఉంది, ఇది 25 ఉంది, అప్పుడు పి ఎంత అయిపోతుందండి, 0 అయిపోద్ది కదా. సో ఇక్కడ ఈ పి 0 అవ్వాలి, కానీ ఇక్కడ చూస్తే పి వాల్యూ సంథింగ్ చూపిస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లోనే రాంగ్ ఉందన్నమాట. జనరల్గా దీనికి మనం ఒకవేళ టోటల్ పవర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రియాక్టివ్ పవర్ క్యూ ఇలా ఇచ్చారనుకోండి వాల్యూ, అప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంత అవ్వాలి యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీని నుంచి పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, మామూలుగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కదా. సో దీని నుంచి మనం పి ఫైండ్ అవుట్ చేస్తే రెండు స్క్వేర్ చేశారనుకోండి, ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో దీని నుంచి పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్, రెండు సేమ్ కాబట్టి 0, అంటే యాక్టివ్ పవర్ పి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయిందండి. ఇది 0 అయింది అనుకోండి, అప్పుడు కాస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, కాస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ డివైడెడ్ బై టోటల్ పవర్. సో ఇది ఆల్రెడీ 0 అయిపోయింది. సో కాస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. కాస్ ఫైవ్ పవర్ ఫ్యాక్టర్ ఎంత అయిపోయిందంటే 0 అయిపోయింది. అప్పుడు పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. అంటే చూడండి 90 డిగ్రీస్ అంటే ఎయిదర్ ఇట్ ఈస్ ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ ఆర్ ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్. సో ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ ఉన్నా ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్ ఉన్నా యాక్చువల్ పవర్ కన్జంప్షన్ 0 అని మనం ఇదివరకు రెగ్యులర్ ఏసీ సర్క్యూట్స్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి, అది దీని ప్రకారం కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ ఏంటి, 0.8 ఇచ్చాడు కాదు, 0.6 ఇచ్చాడు కాదు, 0.75 ఇచ్చాడు కాదు, 0.71 కాదు. సో ఆప్షన్స్ అన్ని రాంగ్ ఇచ్చారు కాబట్టి ఈ క్వశ్చన్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మన మార్క్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో పవర్ ట్రయాంగిల్ మీద క్వశ్చన్స్ ఎలా చేయాలండి, పవర్ ట్రయాంగిల్ అన్ని ఎలా వచ్చింది, ఇంపిడెన్స్ ట్రయాంగిల్ నుంచి వచ్చింది. ఓకే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ నుంచి వచ్చిన బుక్ మీరు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో ఎక్స్క్లూజివ్ దొరుకుతుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు.